నేనొక్కడే మాట అడగదలుచుకున్నా, నువ్వు కమ్యూనిస్టులతో చేరుతా అంటున్నావు, బీజేపీ కాంగ్రెస్కు సంబంధం లేకుండా థర్డ్ ఫ్రంట్ కట్టాలని మాట్లాడినట్టు పత్రికలలో చూసిన. నేను కేసీఆర్ గారిని మీ ద్వారా ఒకటే మాట అడగదలుచుకున్నా, నువ్వు బీజేపీ పంజరంలో ఉన్న చిలకవు, మోడీ చెప్పిన చిలక పలుకులు మాత్రమే నువ్వు పలుకుతావు, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్న వాళ్ళను విడగొట్టడం ద్వారా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది, ఈ దేశానికి మోడీ నాయకత్వం ఒకటే శరణ్యం అనే రాజకీయ ఎజెండాను మోడీ గారు ఆదేశంతో కేసీఆర్ గారు మోసుకొని తిరుగుతున్నారు. నువ్వు నిజంగానే బీజేపీయేతర కాంగ్రెసేతర పక్షాలను కూడగట్టదలుచుకుంటే నువ్వు సహాయం అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఏ రోజైనా ఈ కూటమి కడదామని పిలిచినవా? నవీన్ పట్నాయక్ గారి దగ్గరికి నువ్వు పోయినవా? ఆప్ కేజ్రీవాల్ దగ్గరికి పోయినవా? అకాలీదళ్ దగ్గరికి పోయినవా? అంటే సమాజంలో బీఎస్పీ ఎస్పీ దగ్గరికి పోయినవా? అంటే ఈ పార్టీలు చాలా వరకు బీజేపీకి కాంగ్రెస్కు ఎడంగా ఉంటున్నాయి, వాళ్ళకు వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. నువ్వు నవీన్ పట్నాయక్ను కలవవు, జగన్మోహన్ రెడ్డిని కలవవు, కేజ్రీవాల్ను కలవవు, అకాలీదళ్ను కలవవు, ఇతర కాంగ్రెసేతర బీజేపీయేతర పక్షాలుగా ఉన్న వాళ్ళని ఎవరిని కలవడు? కేసీఆర్ ఎవరిని కలుస్తాడా? యూపీఏలో ఉన్న డిఎంకేని కలిసి వస్తాడు, యూపీఏలో ఉన్న ఎన్సీపీ శరద్ పవార్ను కలిసి వస్తాడు, యూపీఏతో కలిసి పనిచేస్తున్న కమ్యూనిస్టులను కలిసి వస్తాడు. అంటే యూపీఏలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్న వాళ్ళను కాంగ్రెస్ నుంచి దూరంగా తీసుకెళ్లడం ద్వారా నువ్వు కొత్త గుంపు కడతా అని ఏదైతే చెప్తున్నావో, ఈ కొత్త గుంపు ఎవరి ఆదేశాల మేరకు? మోడీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ను బలహీనపరిచే సుపారీ కేసీఆర్ తీసుకొని సుపారీ రాజకీయాలు చేసే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నాడు. నిన్న సిపిఎం పార్టీ స్పష్టంగా చెప్పిన ఉత్తరప్రదేశ్లో మేము బీజేపీని ఓడించడానికి అఖిలేష్ యాదవ్కు సమాజ్వాదీ పార్టీకి మద్దతు ఇస్తున్నామని స్పష్టంగా సిపిఎం పార్టీ చెప్పింది. నేను కేసీఆర్ను అడుగుతున్నా, నువ్వు కాంగ్రెస్కి అనుకూలంగా లేవు, బీజేపీకి అనుకూలంగా లేవు, కాంగ్రెస్ను బీజేపీని ఓడించాలనుకుంటున్నావు, ఉత్తరప్రదేశ్లో నువ్వు అఖిలేష్ యాదవ్ను గెలిపించడానికి ఉత్తరప్రదేశ్లో స్పష్టంగా సమాజ్వాదీ పార్టీకి నువ్వు మద్దతు ఇస్తున్నావా? నువ్వు ఏ సిపిఎం సిపిఐ పార్టీలను పిలిచి భోజనం పెట్టి కలిసి పనిచేద్దామని నువ్వు అడిగినవో? ఇవాళ సిపిఐ సిపిఎం ఈ రెండు పార్టీలు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ను గెలిపించడానికి స్పష్టంగా ఆ పార్టీ నుంచి ఒక నిర్ణయం తీసుకున్నారు. రేపు జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో బీజేపీని గద్దె దించడానికి, అఖిలేష్ యాదవ్ను గెలిపించడానికి కమ్యూనిస్టు పార్టీలు స్పష్టమైన విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ అనేవాడు మోడీ చేతిలో మనిషే కాకపోతే, కేసీఆర్ అనేవాడు మోడీ షేర్వాణిలో గులాబీ పువ్వే కాకపోతే, కేసీఆర్ అనేవాడు మోడీ దగ్గర కట్టు బానిస కాకపోతే, కేసీఆర్ అనేవాడు కేసీఆర్ మోడీ కనుసైగలతోటి కాంగ్రెస్ను బలహీనపరిచి పరోక్షంగా మోడీకి సహకరించేవాడే కాకపోతే, వచ్చే నెలలో జరగబోతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో సమాజ్వాదీ పార్టీకి సంపూర్ణమైన మద్దతు ఇచ్చి ఉత్తరప్రదేశ్లో బీజేపీకి వ్యతిరేకంగా యోగిని దించడానికి, మోడీని ఓడించడానికి, ప్రచారానికి సిద్ధంగా ఉన్నాడా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థైన కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఉమ్మడిగా ఆడుతున్న నాటకంలో భాగంగానే ఈరోజు వీళ్ళిద్దరూ ఎత్తుగడలతోటి వ్యూహాలతోటి తెలంగాణ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. గతంలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు అందరు కలిసి జనజాగరణ అభియాన్ యాత్రలో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు వ్యతిరేక చట్టాలు కావచ్చు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెంపు విషయంలో కావచ్చు, కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఇతర రాజకీయ పార్టీలన్నిటిని కూడా పార్లమెంట్లో 18 బీజేపీయేతర రాజకీయ పార్టీలను కూడగట్టుకొని చేస్తున్న పోరాటంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కమ్యూనిస్టులను అందరినీ కూడగట్టుకొని టీఆర్ఎస్ మీద, మోడీ మీద,
పోరాటానికి ఒక కార్యాచరణ తీసుకున్నాం. ఉన్న ఫలంగా ఇవాళ కేసీఆర్ గారికి కమ్యూనిస్టులు గుర్తొచ్చిండ్రు. ఎందుకు గుర్తొచ్చింది కమ్యూనిస్టులు అంటే, కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తే తెలంగాణలో ఇంకా బలోపేతమైనప్పుడు అటు మోడీ ఇటు కేసీఆర్ ఇద్దరు పతనానికి పునాదులు పడతాయి. కాబట్టి కాంగ్రెస్ను బలహీనం చేయడం ద్వారా కేంద్రంలో బీజేపీని బలపరచడానికి మోడీ ఇచ్చిన ఎజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నాడు. నేను సవాల్ చేస్తున్నా ఈరోజు ఈ తెలంగాణ భవన్ వేదికగా. ఐ ఛాలెంజ్ బోత్ నేషనల్ పార్టీస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఇంత పెద్ద ఎత్తున పోయిన 7 సంవత్సరాల్లో భారతదేశం 27 రాష్ట్రాలు ఉన్నాయి. యూ కమ్ ఫార్వర్డ్, వేఆర్ రెడీ ఫర్ డిబేట్. ఎవరైనా రండి, వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పనికి మాలిన మాటలు చెప్పి ప్రజలను గందరగోళం చేసుడు కాదు. ఇట్లా స్థిరంగా ఒక వ్యూహంతో అద్భుతంగా ఒక ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్న ప్రభుత్వం భారతదేశంలో, మీరు మీ ఆధ్వర్యంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఉన్నదా? ముందుకు రండి, మాతో శ్వేతపత్రాల్లో పోటీ పడదాం. ఇప్పుడు నేను ఇది లిటరల్గా వాట్ హవ్ ఐ డన్? ఐ హావ్ పబ్లిష్డ్ వైట్ పేపర్ విత్ ఆల్ డేటా. శ్వేతపత్రాల్లో పోటీ పడదాం, నల్ల చట్టాల్లో కాదు. శ్వేతపత్రాలు ప్రచురించే ప్రభుత్వం మాది, నల్ల చట్టాలు తెచ్చే ప్రభుత్వం మీది. మీకు మాకేం పోలిక అసలు నాకు అర్థం కాదు. వచ్చి మాట్లాడుడు, ఒర్రుడు, రోజొక్కలు వచ్చి తిట్టిపోవుడు, ఇది కాదు, తిట్ల పురాణం కాదు. దమ్ముంటే, చాతనైతే రైతులకు మీరు భారతదేశంలో ఏ రాష్ట్రంలో మాకంటే ఎక్కువ చేసినారు? ఇప్పుడు నేను చెప్పిన మొత్తం లెక్క చెప్పిన, మీకు బోరు కొట్టినా చెప్పిన. నాకు తెలుసు మీకు ఇవి మాల్ మసాలా లేకపోతే మీకు నచ్చది. మై సిలియక్ ఐనాచారం కి ఆకే కేసీఆర్ గవర్నమెంట్ కో ఉస్కా తౌహీన్ కర్నా, ఉస్కో గవర్నమెంట్ పే కుచ్ అణషణ్ బోల్కే జానా బహుత్ ఆసాన్ హై, ఆసాన్ బాత్ హై. ఇట్స్ వెరీ ఈజీ టు క్రిటిసైజ్, ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు ఇన్ఫ్యాక్ట్ ఆఫర్ కామెంట్స్ విచ్ డు నాట్ మేక్ ఎనీ సెన్స్. పొలిటికల్ టూరిస్ట్ ఆర్ వెల్కమ్. యూనో వీఆర్ అవర్ టూరిజం ఇండస్ట్రీ ఈజ్ ఇన్ బ్యాడ్ షేప్. ఆల్ కైండ్స్ ఆఫ్ టూరిస్ట్ ఆర్ వెల్కమ్, నో ప్రాబ్లమ్. బట్ ఆకే అణషణ్ బోల్కే జానా అచ్చి బాత్ నహీ హై. ఆప్ మే సవాల్ కర్ రహా హూ, మే పూచ్నా చాహతా హూ, జితనే భీ ముఖ్యమంత్రి ఆ రహే హై, జితనే భీ ఫార్మర్ సీఎం యహాన్ పే ఆ రహే హై, కహీ భీ కోయీ భీ రాజ్య మే హిందుస్తాన్ మే పిఛలే 75 సాల్ మే ఆపే లీడర్షిప్ మే, చాహే ఆపే హో యా ఆపే ప్రెడెసెసర్ కే లీడర్షిప్ మే హో, కహీ భీ ఐసా కామ్ హువా హై క్యా? 7.5 సాలో మే ఇత్నా బదలావ్. ఆప్ బాత్ కర్తే రహతే హై అచ్చే దినో కీ, పతా నహీ వో కబ్ ఆయేంగే. ఆప్ బాత్ కర్తే హై వికాస్ కీ, పతా నహీ వో కబ్ ఆయేగా. బట్ తెలంగాణ మే మే ఆజ్ ఆధార్ సహిత్ ఆప్కో బోల్నా చాహతా హూ కీ హమ్నే యే కియా హై. హమ్నే 2.5 కరోడ్ తెలంగాణ కీ జనతా జో హై ఉస్కో ఫాయిదా పహుంచానే కా ఏక్ బృహత్తర్ కార్యక్రమ హమ్నే కియా హై. బతాయియే అగర్ ఆప్కే పాస్ డేటా హై, క్యూంకి హమ్ జాంతే హై కీ ఆప్ నో డేటా అవైలబుల్ సర్కార్ హై, తో యకీనన్ ఆప్కే పాస్ నహీ హోగా. క్యూంకి హమ్ జైసా మేనే కహా ఆప్కా హమలా ఔర్ జుమ్లా కీ సర్కార్ హై, హమలా ఔర్ జుమ్లా కీ జుగల్బందీ వాలీ సర్కార్ ఆప్కీ హై. తో ఇసిలియే అగర్ ఆధార్ హై, ఆధార్ ఆధార్ మానే ఆధార్ కార్డ్ నహీ, డేటా హై, డేటా కే సహిత్ ఆయియే, ముకాబ్లా కీజియే తెలంగాణ కే సాత్. తెలంగాణను క్రిటిసైజ్ చేసుడు కాదు, బయటికి వెళ్ళొచ్చే టూరిస్టులు మాకంటే గొప్పగా మీరు ఎండ్ల సాధించినరో, మాకంటే గొప్పగా మీరు ఏం చేసినరో ఒక్కటని ఒకటి చెప్పండి చూస్తాం మేము కూడా. అది పల్లె ప్రగతి చేసినరా, పట్టణ ప్రగతి చేసినరా, వ్యవసాయ ప్రగతి చేసినరా, ఎండ్ల ఏం చేసినారని చెప్పి మీరు మీ దగ్గర మేము నేర్చుకోవాలి. సో మై హంబుల్ సబ్మిషన్ టు ఆల్ మై జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ఆల్సో ఇస్, దయచేసి ఎంతసేపు రంధ్రాన్వేషణ చేసే నాయకులు, సొల్లు పురాణాలు మాట్లాడే నాయకులను మాత్రమే పతాక శీర్షికల్లో చూపెట్టుడు, పతాక శీర్షికల్లో రాసుడు కాదు. సరే, అప్పుడప్పుడు మంచి పనులు చేసిన వాళ్ళను, ఇట్లా మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళని, మంచిగా పనిచేస్తున్న నాయకుడిని, లక్షలాది రైతు కుటుంబాలకు బ్రహ్మాండంగా లాభం చేస్తున్న నాయకుడిని కూడా వెన్నుదన్నుగా నిలవండి. ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతున్న రాష్ట్రానికి దయచేసి మీ ఆశీర్వాదం కూడా ఇవ్వండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఇక నేను ఏం మాట్లాడినా ఏమవుతుందంటే మళ్ళీ మీరు అది రాస్తారు. ఇప్పుడు రమణ అడుగుతుండు పొలిటికల్ క్వశ్చన్ అడుగుతాడు, మళ్ళీ దానికి సమాధానం చెప్తే అదే పెడతాడు, అది బాధ. బ్రదర్, ఇప్పుడు మళ్ళీ నేను అడుగుతా ఉన్నా, మేము చేసినంత రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే వారిని రమ్మండి, వారితో మాట్లాడతాం. నెత్తి లేదు, కత్తి లేదు, ఏది పడుతుంది మాట్లాడతా అంటే ఇక వారితో ఏం మాట్లాడతాం, వారితో ఏం వాదం పెట్టుకుంటాం చెప్పండి. ఇప్పుడు
మాకంటే ఎక్కువ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే వారి రంపు నేను చెప్పినా కదా 2 లక్షల ఎంతనా మొత్తం లెక్క 60 వేలు 70 వేలు ఇంకా పైననే ఉంటుంది తప్ప కిందికి అయితే ఉంటుంది అది కూడా చెప్తున్నా మేము మీరు కొద్దిగా ఇంకొద్దిగా తవ్వుతే ఇంకెక్కువనే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు 3 లక్షల పైనే ఉంటుంది నాకు తెలిసి మా వాళ్ళు మొత్తం డేటా సక్కగా తీసుకున్నారో లేదు నేను అందుకే ఏమంటున్నా అంటే మాకంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఎవరన్నా మొత్తం భారతదేశంలో ఎవరన్నా ఒక సిపాయి వస్తే గంట కాకపోతే 2 గంటలు కూర్చుంటాం బ్యాస్ పెట్టుకుందాం ఇక ఎవరు పడితే వాళ్ళు మాట్లాడతాం మేము ఏది పడితే అది మాట్లాడతాం వాళ్ళతోని మాకు అవసరం లేదు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం మీకు లేదు ఇక మళ్ళీ నేనేమో మంచి సబ్జెక్ట్ చెప్తున్నా పొలిటికల్ సబ్జెక్ట్ పోగొడుతుంది కాదు రమ్నా మీతో బాధ ఏంటంటే ఇప్పుడు తెల్లారు మీరు అదే పెడతారు తప్ప ఇది పెట్టరు నా బాధ అది ఏ అది పెట్టరు మీరు ఇక అన్న నేను కూడా కొన్ని రోజుల నుంచి ఉన్న రాయకల్లా 15 ఏళ్ళు అయిపోయింది నాకు కూడా తల వండిపోయింది నాకు కూడా అర్థమైపోయింది మళ్ళీ మాట్లాడుకుందాం